మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానము. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వవేయుదురు. కీర్తన గ్రంథము 92 కీర్తన 12 వచనము. ద రైచస్ షల్ ఫ్లరిష్ లైక్ ఎ పామ్ ట్రీ. సామ్ 92:12. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వవేయుదురు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులను ప్రభు ఖర్జూర వృక్షముతో పోల్చారు. ఖర్జూర వృక్షం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే వృక్షం. ఆ యొక్క ఫలాలు ఎంతో రుచికరమైనవిగా ఉంటుంది. అది మంచిగా విస్తారముగా ఫలించేదిగా పండేదిగా ఉంటుంది. దాని యొక్క కొమ్మలు అనేకులకు నీడనిచ్చేదిగా ఉంటుంది. నీతిమంతును కూడా దేవుడు ఖర్జూర వృక్షముతో పోల్చాడు. నీతిమంతులు అనగా మన యొక్క స్వనీతిని బట్టి, మన మంచి కార్యాలను బట్టి, మనం చేసిన నీతి కార్యాలను బట్టి మనం నీతిమంతులం అవ్వలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం నీతిమంతులమయ్యాం. నీతిమంతులమైన మనము ఖర్జూర వృక్షం వలె మవ్వవేస్తామని, మనం విస్తరిస్తామని ప్రభు మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సోదరుడా, నీవు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డావా? యేసు ప్రభువారిని స్వరక్షకుడిగా అంగీకరించి నీవు రక్షణ పొందుకున్నావా? అయితే నీవు నీతిమంతుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వవేస్తారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె విస్తరిస్తారు, ఫలిస్తారు, అనేకులకు దీవెనకరంగా ఉంటారు. కనుక నీతిమంతుడైన నీవు, నీతిమంతురాలమైన నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. క్రైస్తవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు. క్రైస్తవుడు అనేకులకు దీవెనకరంగా ఉండవలసిన వాడు. క్రైస్తవుడు అనేకులను ప్రభు వైపు తిప్పేవాడిగా ఉండాలి. క్రైస్తవుడు అనేకులను ప్రభు యొక్క ప్రేమను వారికి పంచేవాడిగా ఉండాలి. ఈ రోజున నా ప్రియ సహోదరి సోదరుడా, ఇవన్నీ నీలో జరుగుతుంటే నిన్ను బట్టి ప్రభు కూడా సంతోషిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని ప్రభు ఆశపడుతున్నాడు. దైవజనుడిగా ప్రార్థిస్తున్నాను. మీ అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతినికి స్తోత్రాలు. ఈ ఉదయకాలము తండ్రి, నీతిమంతులమైన మమ్మల్ని ఖర్జూర వృక్షముతో మీరు పోల్చి మాట్లాడారు. ఖర్జూర వృక్షం ఏ రీతిగా అయితే ప్రభువా దాని ఫలాలు రుచికరంగా ఉంటాయో, దాని యొక్క కొమ్మలు ఏ రీతిగా అనేకులకు నాయన తండ్రి ప్రభువా చల్లదనాన్ని ఇస్తున్నాయో, అది ఎలా ఫలిస్తుందో, మేము కూడా నాయన అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ఉపయోగకరముగా, అనేకులు నీ వైపు తిప్పే సాధనాలుగా నేను మేము ఉండాలని, నీతిమంతులుగా మేము ఈ లోకంలో జీవించాలని మీరు ఆశపడుతూ తండ్రి మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము నాయన ఈ వాగ్దాన ప్రకారం జీవిస్తూ తండ్రి ముందుకు సాగే భాగ్యం దయచేయండి. తండ్రి ఎంతమంది తండ్రి వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఆశపడి ప్రార్థిస్తున్నారు ప్రభువా, నిశ్చయంగా వారి జీవితాలు ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి. ప్రతి ఒక్కరము నాయన నీకు సాక్షులుగా అనేకులకు దీవెనకరంగా మార్చి మహిమను పొందుకోమని, ఈ దినమంతా నీ కాపుదల దయచేయమని నీకే మహిమను చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.